ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవసి గింజల్ని మేము ఏ విధంగా యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఈ అవసి గింజల్లో మన శరీరానికి కావాల్సినంత ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు అలాగే ఒమేగా 3 కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో ఒమేగా 3 ఎక్కువగా ఉండడం వల్ల మన స్కిన్ కి కాని హెయిర్ కాని చాలా మంచిది ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకున్నాను పాన్ హీట్ అయిన తర్వాత 150 గ్రామ్స్ అవసి గింజలు వేసానన్నమాట ఈ అవసి గింజల్ని గ్యాస్ ని సిమ్ లో ఉంచుకొని ఒక 5 నిమిషస్ పాటు ఈ విధంగా వేయించుకున్నట్లయితే ఇవి చక్కగా వేగుతాయి ఇవి పచ్చివి కూడా చాలా మంది తింటారండి అలా తినడం కష్టంగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది మేము ఫస్ట్ లో ఒక 1 వీక్ వరకు పచ్చివి తిన్నాము ఆ తర్వాత అయితే ఇంకా రోజు తినడం కష్టం అనిపించింది సో ఆ తర్వాత నేను ఈ ప్రాసెస్ అనేది చేస్తున్నానన్నమాట ఈ విధంగా అయితే పిల్లలు కాని పెద్దవాళ్ళు కాని ఎవరైనా ఈజీగా టేస్టీగా తినొచ్చు సో నేనైతే ఒక 5 నిమిషస్ వరకు వేయించాను గింజలు పైకి పేల్తున్నట్లు అవుతున్నాయి అన్నమాట సో ఇలా ఎప్పుడైతే పేలడం స్టార్ట్ అవుతాయో గింజలు అనేవి ఈవెన్ గా చక్కగా ఫ్రై అయినట్టు మనకి తెలుస్తుంది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి ఇవి పచ్చి వాటికన్నా కానీ ఈ విధంగా మనం వేయించిన తర్వాత అసలు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుందండి మనం ఫ్రై చేస్తున్నప్పుడు మినుములు వేయించుతున్నప్పుడు ఎలాంటి ఫ్లేవర్ వస్తుందో అలాంటి ఫ్లేవర్ వస్తుంది ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అవసి గింజల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకి ఎంత మెత్తగా కావాలంటే అంత మెత్తగా పౌడర్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఉంటుంది పౌడర్ అనేది ఇప్పుడు ఈ పౌడర్ ని మనం డైరెక్ట్ గా ఇలా తినేయొచ్చు చిన్న పిల్లలకైతే లైట్ గా షుగర్ ని మిక్స్ చేసి ఇవ్వొచ్చు డైలీ పరగడపున ఈ విధంగా పెద్దవాళ్ళైతే 2 స్పూన్లు చిన్న పిల్లలైతే 1 స్పూన్ తీసుకోవడం వల్ల మన పెద్ద పేగు అనేది క్లీన్ అవడానికి బాగా పని చేస్తుంది ఈ పౌడర్ అనేది అంతే కాకుండా అలాగే ఏ కర్రీ చేసినా కానీ ఈ విధంగా ప్రతిరోజు 2 స్పూన్స్ నేను కర్రీలో వేయడం స్టార్ట్ చేశాను కర్రీ గ్రేవీ మాత్రం చిక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదేంటంటే పచ్చిది కాదు కదా వేయించిన అలసందల్ని పొడి చేయడం వల్ల కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చికెన్ కర్రీలో కూడా వేస్తున్నాను ఈ పౌడర్ నాకు గ్రేవీ పౌడర్ కింద ఈ పౌడర్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది ఇంతకుముందు నేను ఇంట్లో గ్రేవీ పౌడర్ని ప్రిపేర్ చేసుకునేదాన్ని సో ఈ అలసందల పొడిని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా నేను ఎలాంటి గ్రేవీ పౌడర్ ని యూస్ చేయట్లేదు ఒక కేజీ కూరలోకి 2 స్పూన్లు అవసి గింజల పొడి అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల కర్రీ టేస్ట్ గా ఉండడం కాకుండా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదండి నేనైతే అవసి గింజల పౌడర్ ని ఈ విధంగా డైలీ వాడుతున్నాను మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై